జీతలు గుంజేస్తారు. నిజామాబాద్ జిల్లా బాలకొండ జాతీయ రహదారిపై మొండరాం మండల రైతులు బైఠాయించారు. ఆనమూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ భూ సర్వేను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. రైల్వే లైన్ వల్ల విలువైన తమ భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయమే ఆధారమని, భూములు కోల్పోతే తిరిగి భూమిని కొనలేమని రైతులు వాపోయారు. దీంతో తమ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వ్యవసాయ భూముల్లో నుంచి రైల్వే లైన్ వెయ్యనీయబోమన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతామన్నారు. రైల్వే పనులను ప్రారంభిస్తే రైల్వే లైన్కి వ్యతిరేకంగా రైతుల మందరం ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జాతీయ రహదారి కావడం, రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి వద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. భారీ వర్షాలకు తమ గ్రామ రహదారి బురదమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజు పాఠశాలలకు కళాశాలలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారుతుందని, వీటికి తోడు గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారిపై బురద పేరుకుపోయి తమ దుస్తులు బురదమయంగా మారి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏలుగా తమ గ్రామ రహదారిని బాగు చేస్తామని వేచి చూసిన గ్రామస్తులు, విద్యార్థులు రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. చేసేదేమీ లేక బురదమయంగా మారిన రహదారిపై నిల్చొని ఆందోళనకు దిగారు విద్యార్థులు. సుమారు 2 గంటల పాటు బురదలోనే విద్యార్థులు రాస్తారోకో చేపట్టడంతో కాగజ్ నగర్, దహేగాం మండలాలకు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు తమ రహదారిపై మరమ్మతులు చేపట్టకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందినటువంటి ఒంటేరు నాగరాజు ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన నాగరాజు కుటుంబం గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్ద ఉంటుంది. నాగరాజు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునేందుకు వెల్లటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచి నాగరాజును అపహరించుకువెళ్లారు. నాగరాజును చంపి ఉంటారని అతడి తండ్రి ఒంటేరు సాంబయ్య, భార్య నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా పేరు ఎర్రిపోయిన రవి. మా వినుకొండ అయితే నేను గంగమేశ్వరపాడులో, దుర్గిమండలం గంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నాను. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆడుకొచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకుని వ్యాపారానికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండవటం వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి బామర్దిని ఎగలటూరు వెంగుపాలెం కురవకాడ అడ్డగించి దాడి చేశారు కత్తులు గొడ్డలతో. దాడి చేసి నేను అడ్డం పోయి నన్ను కానీ కత్తితో తల మీద నరికారు. నరికి ఇంకా అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్ళారు. నా పేరు ఎర్రిపోయిన రవి. మా వినుకొండ అయితే నేను గంగమేశ్వరపాడులో, దుర్గిమండలం గంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నాను. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆడుకొచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని. పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవికుమార్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రవికుమార్పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్ను విధుల నుంచి తొలగించాలని ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎంఈఓ, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ పేరుతో కొందరు సైబర్ మోసానికి తెగబడ్డారు. కలెక్టరేట్ ఉద్యోగులకు డబ్బులు పంపాలంటూ కలెక్టర్ పేరిట మెసేజ్లు వెళ్లడం జిల్లాలో కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వన్ పేరిట ఓ నకిలీ వాట్సాప్ అకౌంట్ నుంచి మెసేజ్లు పంపారు. ఇక కలెక్టర్ ఫోటోతో డీపీ పెట్టి ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు. డబ్బులు పంపాలని కలెక్టరేట్లో పనిచేస్తే ఏటీఓకు మెసేజ్ చేశారు. మొత్తమై ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక దేవనపల్లి పోలీస్ స్టేషన్లో ఏవో సయ్యద్ అహ్మద్ మస్రాద్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దేవనపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని హబ్సీగూడ రాయల్ స్పా సెంటర్పై దాడి చేశారు పోలీసులు. ఈ దాడిలో నలుగురు యువతులు, ఒక వెటుండి పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో స్పా సెంటర్పై దాడి చేశారు. పట్టుబడిన నలుగురు యువతులను తార్నాక హోంకు తరలించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సికింద్రాబాద్ అల్వాల్లో మసాజ్ సెంటర్ల మాటున వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అల్వాల్ హిల్స్లో ఓ మసాజ్ సెంటర్పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు చేశారు. ఇక వెల్నెస్ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు. వ్యభిచారాన్ని నడుపుతున్నటువంటి ముగ్గురు ఆర్గనైజర్లు ఇమ్రాన్, సాయి, కిషన్, వీరితో పాటు ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు వెట్టులను అరెస్ట్ చేశారు. 8 మందిని అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లౌకికవాదం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బంగ్లాలోని మతోన్మాద శక్తుల ఆకడాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరారు. మతోన్మాదం ఎక్కడ ఉన్నా అది ప్రపంచానికి మంచిది కాదన్నారు. హిందువులను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ కోరారు. బంగ్లాదేశ్ లోపల అచ్చలకు, అత్యాచారాలకు గురైతున్నటువంటి హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మానవ హక్కులను కాపాడడం లోపల యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశాలు, ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఈ కష్టకాలం లోపల భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానీకం బంగ్లాదేశ్ లోపల అత్యాచారాలకు, అచ్చలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన, వాళ్లకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానీకం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం. బంగ్లాదేశ్ లోపల గత వారం రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పేరుకు ఉద్యమాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా
ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు జమైతే ఈ ఇస్లామియా కారణంగా దాని విద్యార్థి సంఘం కారణంగా రిజర్వేషన్లకు మద్దతుగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని యాంటీ ఇండియా ఉద్యమంగా యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగొల్చిండ్రు. తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే టార్గెట్గా హిందువులను చంపడాన్ని ఊచకోతలు కోయడాన్ని ప్రారంభం చేసిండ్రు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మిత్రులు ఏమైనా సందేహంతో ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు ఉంటే సమాధానం తెలియజేస్తారు. సందర్భంగా ఈ దుశ్చర్యలను ఖండిస్తూ అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ కటింగ్స్ నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డేగల సతీష్ బాబు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అత్యంత దుర్మార్గంగా ఫైబర్ కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలో భాగంగానే కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తే తాము ఎలక్ట్రికల్ పోల్ ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేబుల్ కట్టింగ్ ఆపకపోతే కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. కట్ చేసిన కేబుల్స్ను తిరిగి జాయిన్ చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. తమ సమస్యలపై గత ప్రభుత్వానికి ఎన్నో మార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే సమస్యలు మంత్రి శ్రీధర్బాబు సీఎస్ శాంతకుమార్లను కలిసి వివరిస్తామని తెలిపారు. మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ మేము నష్టపోకడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ ని కట్ చేసి ఇండస్ట్రీని వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తప్పకుండా సార్ యుఎస్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాగానే మేము తప్పకుండా సిఎస్ శాంతికుమారి మేడంకు, రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీధర్ బాబు గారికి కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చి ఈ యొక్క డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా సార్ యుఎస్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాగానే మేము తప్పకుండా సిఎస్ శాంతికుమారి మేడంకు, రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీధర్ బాబు గారికి కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చి ఈ యొక్క డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. వాళ్ళు రాగానే తప్పకుండా అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ముందుకొచ్చి దీని మీద డిస్కషన్ పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ మేము నష్టపోకడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో కనీసం ఆర్టీసీ బస్సు డ్రైవర్పై పామును విసిరింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్లో జరిగింది. మద్యమత్తులో ఉన్న ఓ మహిళ ఈ మధ్యాహ్నం బస్సును ఆపే ప్రయత్నం చేసింది. అయితే డ్రైవర్ బస్సు ఆపలేదు. ఆగ్రహంతో తన చేతిలోని బీర్ బాటిల్ను బస్సుపై విసిరింది. దీంతో బస్సు ధ్వంసమైంది. బస్సు దిగిన గొడవకు దిగినటువంటి డ్రైవర్పై తన దగ్గర ఉన్నటువంటి పామును విసిరింది ఆ మహిళ. దీంతో డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్నేక్ క్యాచర్లు పామును రక్షించారు. మాది 107B/L దిల్షనా డిపో విద్యానగర్ బస్ స్టాప్ లో ఆమె మేము బస్ ఆపుకుని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము. టర్నింగ్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది, కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాము అన్నట్టుగా మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాం. అంతటి లోపలనే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల పగలగొట్టేసింది. చూసిన విద్యార్థి నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండిల్ చేసి
విషయంలో కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా. ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది, ప్యాసింజర్లకు కూడా అంతా తగిలిందా అని పట్టుకున్నా. ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ, నాకు వదిలే బిడ్డ అంటే చూడు పెద్దమ్మా నువ్వు గుసో, నువ్వు మా తల్లి లేకున్నావు, నువ్వు గుసానేమని గుస పెట్టినా అంతా తింటలేదు, చేతులు కట్టేసిన ఆ మీద ఒక దెబ్బ కొట్టలేదు సార్, చేతులు కట్టేసి కూసబెట్టినాక హాఫ్ అన్ అవర్ కి తిప్పేసుకుంది, మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు పెద్దమ్మా మీ వాళ్ళ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా, డ్రైవర్ కి లాస్ ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసినా ఆమెను ఒప్పుకుంటుంది, నేను కొట్టేసినాను కొట్టేసాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాం తీసిన మీరు వేసింది సార్, అక్కడ ఉన్న వాళ్ళందరు పరారు, నేను ఒక్కదానా పట్టుకున్నాను పాం ఇట్లా వెళ్ళిపోయింది ఇట్లా పాం మీరు వేసింది కాకపోతే ఫిట్నెస్ చూడండి కదా, వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరూ నేను చేంజ్ ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునే టామును మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం మలగొట్టున్నా అంటూ మేము ముందుకు వచ్చి స్లో చేసినాం, అక్కడ ఐరనామ్ ఉంది కదా ఆమె అడగండి మీరు చెప్తుంది, మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీర్ బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేంటి అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే, పక్కన కొట్టిందనేసి ఆపింది ఆమెని, ఆమెను ఆపినందుకు ఈమె మీద పావిసి ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000-7,000 వేస్తారు, మళ్ళీ డిపో కూడా పెడతారు, మాకు ఇప్పుడు 8:30 వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల. అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు, మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్, ఒక్కరు కొట్టి చంపుతున్నారు, ఇప్పుడు పాములు వదులుతున్నారు, రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు, మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు పామిసిరింది అయితే అందరు చూసిరు, ఇప్పుడు అది ఒక విష సర్పం, నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి. ఇక తెలంగాణలో రాబోయే 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది, అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని వెల్లడించింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. క్యూషూ ద్వీపం సమీపంలో 2 సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.9, 7.1గా తీవ్రత నమోదైంది. భారీ భూకంపం వల్ల సముద్రంలో భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి, దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వినేష్ పొగాట్కు ఊరట దక్కింది. పొగాట్ దాఖలు చేసుకున్న పిటిషన్ను ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. సిల్వర్ పథకాన్ని క్లెయిమ్ చేయొచ్చన్న కోర్టు స్పష్టం చేసింది, దీంతో ఆమె రజతం దక్కే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పథకం గెలుచుకుంది. స్పెయిన్తో జరిగినటువంటి హోరాహోరీ పోరులో భారత హాకీ జట్టు కాంస్య పథకం సాధించింది. స్పెయిన్పై 2-1 తేడాతో గెలుపొంది పథకాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పథకాల సంఖ్య 4కు చేరింది. ఇప్పటివరకు షూటింగ్ లో 3 కాంస్య పథకాలు రాగా తాజాగా హాకీ జట్టు మరో పథకం సాధించింది. సెమీఫైనల్స్ లో తుది వరకు పోరాడి 2-3 తేడాతో జర్మనీపై ఓడిపోయిన భారత్ ఇవాళ కాంస్య పథకం కోసం జరిగినటువంటి మ్యాచ్ లో స్పెయిన్పై విజయం సాధించింది. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.